హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ రాష్ట్రంలో ఆగస్టు పదహారు నుంచి స్కూల్స్ అలాగే సీనియర్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి రీఓపెన్ అయ్యాయి అయితే రాష్ట్రంలో కరోనా కల్లోలాన్ని సృష్టించడం మొదలుపెట్టింది తన వేట ప్రారంభించింది రాష్ట్రంలో నాలుగు ఐదు రోజుల క్రితం అంటే ఆగస్టు పదహారు నుంచి స్కూల్స్ మరియు కాలేజెస్ రీఓపెన్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే ఇక్కడ ఒంగోలులోని డిఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో కరోనా కలకలం రేపింది ఇది గవర్నమెంట్ స్కూల్ ఈ స్కూల్లో హెడ్ మాస్టర్ తో సహా ముగ్గురు టీచర్లకి కరోనా అనేది సోకింది దాంతో పాటుగా ముగ్గురు విద్యార్థులకు కూడా ఈ కరోనా సోకింది అయితే ఇక్కడ ముగ్గురు టీచర్లు ముగ్గురు విద్యార్థులు ఆరుగురు ఆ తర్వాత హెడ్ మాస్టర్ ఒకరు మొత్తానికి ఏడుగురుగా ఈరోజు తేలింది అయితే ఇక్కడ విద్యార్థులతో పాటు అంటే మిగిలినటువంటి విద్యార్థులతో పాటు మిగిలినటువంటి టీచర్లకు చాలా మందికి ఈ కరోనా లక్షణాలు కనిపించడంతో వాళ్ళందరూ కూడా ఐసోలేషన్కి వెళ్ళి ఈ కరోనా టెస్ట్లు అనేవి చేయించుకుంటున్నారు ప్రస్తుతం ఈ ఒంగోలులో వైద్యశాఖ చాలా వేగంగా కదిలి అక్కడ శానిటైజేషన్ పనులు చేస్తుంది అయితే రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఆగస్టు పదహారు నుంచి ఈ రోజు వరకు చూసినట్లయితే ప్రతి స్కూల్ అండ్ ప్రతి కాలేజీలో కేవలం సింగిల్ డిజిట్ అటెండెన్స్ మాత్రమే నమోదవుతుంది అంటే కేవలం పది శాతం లేక అంతకన్నా తక్కువ మాత్రమే అటెండెన్స్ అనేది నమోదవుతుంది ఇలాంటి పరిస్థితుల్లోనే స్కూల్స్ రీఓపెన్ చేసినటువంటి నాలుగు ఐదు రోజుల్లోనే కరోనా తన తాండవాన్ని మొదలుపెట్టింది తన వేటని ప్రారంభిస్తే ఇక సెప్టెంబర్ ఒకటి నుంచి పూర్తి స్థాయిలో స్కూల్స్కి విద్యార్థులు అలాగే కాలేజీకి విద్యార్థులు వెళ్లటం రావటం అనేది మొదలుపెట్టినట్లయితే అప్పుడు కరోనా తన స్వరూపాన్ని తన ఒరిజినల్ రూపాన్ని విశ్వ తాండవాన్ని చేయబోతుంది అనేది దీని యొక్క సంకేతం అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్లో కేవలం పది శాతం మంది విద్యార్థులు మాత్రమే అటెండ్ అవుతున్నారు ఈ పది శాతం మంది విద్యార్థులు అటెండ్ అవుతున్నప్పుడే ఈ కరోనా ప్రబలటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం రేపు అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెంగ్త్ అనేది స్కూల్స్ అండ్ కాలేజెస్లో అటెండ్ అయినట్లయితే అప్పుడు ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది మన ఊహకు అందనిటువంటి పరిస్థితి అనమాట అయితే మళ్ళీ సెకండ్ వేవ్లో ఎలాగైతే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో అలాంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయా అనేది ఒక సందేహం వస్తుంది ఈ సంఘటనతో ఉలిక్కబడినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆందోళన గురవుతు గురవుతున్నారు రాష్ట్రంలో పరిస్థితులు చెక్కబడ్డాయి అని ప్రభుత్వం స్కూల్స్ ని కాలేజెస్ ని రీఓపెన్ చేస్తే ఇలాంటి సంఘటన జరగటం అనేది విద్యార్థుల్లో అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొత్త ఆందోళనకి గురవుతున్నారు యాక్చువల్లీగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ విద్య తమ పిల్లల్ని కనీసం సెప్టెంబర్ ఒకటి నుంచి కాలేజెస్ కి స్కూల్ కి పంపించాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఈ కొత్త సమస్య వల్ల ఇక స్కూల్ కి పంపించాలా లేదా శాశ్వతంగా ఆన్లైన్ క్లాసులకే పిల్లల్ని అంకితం చేయాలా అనేటటువంటి కొత్త ఆందోళనకి లోన్ అవుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఒక బిలియన్ డాలర్ క్వశ్చన్ అంటే ఇలాంటి కేసెస్ అనేవి ఒకటి రెండు కేసులు వచ్చినట్లయితే దాన్ని ఒక పద్ధతిగా తీసుకొని దానిని సాల్వ్ చేయవచ్చు ఈ ఒక్క కేసు ఇక్కడితో ఆగిపోదు ఖచ్చితంగా కేసులు అనేవి ఇంకా 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 పెరిగేటటువంటి అవకాశమే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మనం ప్రస్తుతం అయితే చెప్పలేదు అయితే విద్యార్థులందరికీ కూడా మీ ఈ ఛానల్ నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ తరఫున మేము చేసేటటువంటి హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సో మీరు స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి ఏ మరపాటుతో అశ్రద్ధతో నెగ్లిజెన్సీతో దయచేసి నెగ్లిజెన్స్ వహించవద్దు సో ఏమవుతుంది లే మాస్క్ పెట్టుకోకపోతే ఏమవుతుందే శానిటైజేషన్ చేసుకోకపోతే అని మీరు దయచేసి అశ్రద్ధ చేయవద్దు అది ఖచ్చితంగా మీ హెల్త్ మీద ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి విద్యార్థులకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే సో స్కూల్కి అయితే వెళ్ళండి కానీ జాగ్రత్త అనేది హండ్రెడ్ పర్సెంట్ వహించండి ఇది లేటెస్ట్ అప్డేట్ ఈ కరోనా కల్లోలం తన వేట ఎప్పటి వరకు ముగి ఎప్పటికి ముగిస్తుందో చెప్పలేం ఈ వేట ఎన్ని ఎన్ని రోజుల పాటు సాగుతుందో కూడా చెప్పలేం అయితే ఒకటైతే నిజం వేట అనేది కరోనా మొదలుపెట్టింది ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో అనేది ఎవ్వరూ చెప్పలేనటువంటి విషయం ఇది లేటెస్ట్ అప్డేట్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ